ప్రభుత్వం తొలి బడ్జెట్ ప్రవేశపెట్టింది. శాసనసభలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రధాన బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం మంత్రి బొత్స సత్యనారాయణ వ్యవసాయ బడ్జెట్ ఆవిష్కరించారు. రైతుల సంక్షేమం దృష్టిలో పెట్టుకుని పలు నూతన పథకాలు ప్రారంభించామని తెలిపారు. వ్యవసాయ దిగుబడి, రాబడుల పెంపే లక్ష్యంగా కేటాయింపులు చేస్తున్నట్లు పేర్కొన్నారు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు పెద్దపీట వేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. మద్దతు ధరల విషయంలోనూ రైతులకి అండగా నిలిచేందుకు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. అమరావతి శాసనసభ వేదికగా ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి 2019-20 వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు. మొత్తం బడ్జెట్ అంచనా వ్యయం 2,27,974.99 కోట్లు కాగా, వ్యవసాయానికి సముచిత కేటాయింపులు చేసినట్లు పేర్కొన్నారు. 28,866.23 కోట్ల రూపాయలతో వ్యవసాయ బడ్జెట్ రూపొందించినట్లు తెలిపారు. రైతులు సంక్షేమమే ఈ ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యత. ఈ దిశగా గౌరవ ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన ప్రభుత్వం వ్యవసాయ కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ క్షేత్ర ఆదాయాల పురోగతిని, రైతుల సంక్షేమాన్ని ప్రోత్సహించడానికి ఆచరణలో పెట్టవలసిన అవసరమైన చర్యలను నిర్ణీత కాలంలో చేపడుతుంది. వైఎస్ఆర్ రైతు భరోసా. మా మేనిఫెస్టోలో ప్రతి రైతుకు పంటకాలం ప్రారంభానికి ముందే మే నెలలో ప్రతి సంవత్సరం ₹12,500 పెట్టుబడి మద్దతుగా సమకూరుస్తామని ప్రతిపాదించాం. 15 అక్టోబర్ 2019 నుండే ఈ మొత్తాన్ని కౌలు రైతులతో సహా రైతులందరికీ సమకూర్చాలని నిర్ణయించారు. ₹8,750 కోట్ల పెట్టుబడి వ్యయంతో వైఎస్ఆర్ భరోసా పథకం వలన 64,06,000 మంది రైతులకు లబ్ది పొందుతున్నారు. ఇందులో 15,36,000 మంది కౌలు రైతులున్నారు. వైఎస్ఆర్ వడ్డీ లేని రుణాలు రైతులకు పరపతి వ్యయాన్ని తగ్గించేందుకు కౌలు రైతులకు ఇచ్చిన వాటితో సహా ఈ ప్రభుత్వం రైతుల కోసం వైఎస్ఆర్ వడ్డీ లేని రుణాలను అమలు చేస్తుంది. ఈ ప్రయోజనం కోసం ఈ బడ్జెట్ లో నామమాత్రపు రూపాయలు 100 కోట్లు ప్రతిపాదిస్తున్నాను. వైఎస్ఆర్ పంటల బీమా, వైఎస్ఆర్ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన. రైతుల సంక్షేమం అనే ఈ భావనకు కొనసాగింపుగా పంటల బీమాతో భారాన్ని వారికే తొలగిస్తూ రైతుల యొక్క పంటల బీమా ప్రస్తుత వాటాను చెల్లించాలని ఈ ప్రభుత్వం నిర్ణయించింది. ₹1,163 కోట్లు బడ్జెట్ ను కేటాయించాలని చెప్పి నేను ప్రతిపాదిస్తా ఉన్నాను అధ్యక్ష. దీని వలన 60,00,000 మంది రైతులకు ప్రయోజనం కలుగుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. 2022 నాటికి వ్యవసాయ ఆదాయాలను 2x పెంచే లక్ష్యాన్ని సాధించేందుకు ఒక విధాన స్థాయిలో అన్ని చర్యలను చేపట్టేందుకు ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ధరల స్థిరీకరణ నిధి కోసము 3,000 కోట్ల అధ్యక్ష. మొత్తం భారతదేశం అంతా కలిసి 2,000 కోట్లు కేటాయించినట్లయితే ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రము గౌరవ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 3,000 కోట్లు కేటాయించడం జరిగింది అధ్యక్ష. ఆర్థిక మంత్రి రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ ప్రసంగం తర్వాత మంత్రి బొత్స సత్యనారాయణ సాగు బడ్జెట్ ప్రవేశపెట్టారు. 28,866 కోట్లతో రూపొందించిన ప్రతిపాదనలని చదివి వినిపించారు. వ్యవసాయం, సాగు అనుబంధ రంగాలు, ఉద్యాన, యాంత్రీకరణ, మద్దతు ధరలు, జలవనరుల అభివృద్ధి తదితర అంశాలన్నింటికీ సమ ప్రాధాన్యత కల్పిస్తున్నట్లు మంత్రి తెలిపారు. నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2వ శాసనసభకు మొదటిసారిగా 2019-20 సంవత్సరానికి నేను వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నాను. మా అందరికీ తెలుసు, మన రాష్ట్రంలో 60% జనాభా ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం మరియు అనుబంధ రంగాలపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాం. అవకాశాలు మెండుగల వ్యవసాయ రంగాన్ని అభివృద్ధిపై ఎక్కువ శ్రద్ధ చూపుతూ ప్రపంచానికి జ్ఞానం పెట్టే రైతన్న శ్రేయస్సు కోసం మా ప్రభుత్వం ఒక దృఢ సంకల్పంతో ముందుకు సాగాలని మా ప్రీతమ నాయకులు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అభిమతం. తదనుగుణంగానే రైతు సంక్షేమం మరియు వ్యవసాయ రంగ అభివృద్ధికి 2 కళ్లుగా భావించి ఈ రంగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశ చిత్రపటంలో ప్రస్ఫుటంగా ప్రతిబింబించాలనే కృతలక్ష్యంతో ఒక ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగిపోవడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నాం. రైతాంగానికి తాత్కాలిక అవసరం కల్పించడమే కాదు, దీర్ఘకాలంలో స్వాస్థ్యాన్ని మేలు చేసే విధంగా దుమ్ముఖ వ్యూహంతో ముందుకు కదులుతున్నాం. ఇందుకు అనుగుణంగానే వ్యవసాయ రంగ ప్రత్యేక బడ్జెట్ మొత్తం 28,866.23 కోట్లతో తమను ముందు ప్రవేశపెడుతున్నాం. రైతులకు దీర్ఘకాలంగా మేలు చేసేలా ముందుకు కదులుతున్నామన్న మంత్రి బొత్స సత్యనారాయణ వైఎస్ఆర్ రైతు భరోసా పథకానికి 8,750 కోట్ల రూపాయలు కేటాయించడంతో పాటు కౌలు రైతు కుటుంబాలకు సైతం మేలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. రైతు భరోసా కింద ప్రతి రైతు కుటుంబానికి 12,500 రూపాయలు ఇవ్వనున్నట్లు తెలియజేశారు. రైతుకు వడ్డీ లేని పంట రుణాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. నాణ్యమైన విత్తన సరఫరాకు చర్యలు తీసుకుంటామన్నారు. విత్తనాల సరఫరాకు 200 కోట్ల రూపాయలు కేటాయించినట్లు వివరించారు. రైతుకు పెట్టుబడి సహాయం ప్రతి సంవత్సరం మే నెలలో వైఎస్ఆర్ భరోసా రైతు భరోసా పేరిట ఒక్కొక్క రైతు కుటుంబానికి 12,500 చొప్పున నగదు రూపంలో సహాయం చేయాలని మా ప్రభుత్వం నిర్ణయించింది. దీని కొరకు బడ్జెట్ నందు 8,750 కోట్లు ప్రతిపాదించడమైనది. కౌలు రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం.
వారికి ఇతర రైతులతో పాటు ప్రభుత్వ పరంగా సహాయం అందించేందుకు ప్రభుత్వం సంకల్పించింది. వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకం గతంలో పంటల బీమా కోసం రైతు ప్రీమియం కట్టడం వల్ల వారిపై భారం పడుతుందని, ఆ భారాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకం కింద రాష్ట్రంలో నోటిఫై చేసి అన్ని పంటలకు రైతులు చెల్లించిన ప్రీమియం మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. దీని కొరకు బడ్జెట్ లో 1,163 కోట్ల ప్రతిపాదితమైనది. రైతులందరికీ వడ్డీ లేని రుణాలు, కౌలు రైతులు తీసుకున్న పంట రుణాలు కూడా ఇది వర్తిస్తుంది. రైతులు పంట రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించినట్లయితే 1 లక్ష లోపు పంట రుణాలపై అయ్యే వడ్డీ ప్రభుత్వం భరిస్తుంది. ఎంత రుణం తీసుకున్నా సరే ఆ రుణం మీద వడ్డీని 1 లక్ష రూపాయల వరకు తీసుకుంటే 1 లక్ష రూపాయలు సకాలం చెల్లిస్తే 11 నెలల్లో వడ్డీ లేకుండా ప్రభుత్వం వడ్డీని అంతటి కూడా చెల్లిస్తుంది. అదే 3 లక్షల రూపాయల వరకు అయితే పావుల వడ్డీని చెల్లిస్తుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వమైన సమీకృత ఉద్యాన అభివృద్ధి మిషన్ పథకం కింద MIDH ద్వారా ఉద్యాన పంటల సమగ్ర అభివృద్ధికి 200 కోట్లు ప్రతిపాదితమైంది. రాష్ట్ర ప్రభుత్వం సూక్ష్మ సేద్య పథకానికి ప్రధానమంత్రి కృషి సంచలన యోజన ద్వారా 2019-2020 సంవత్సరం ఆర్థిక సంవత్సరంలో బిందు మరియు తుంపర సేద్య పరికరాలు రైతులకు అందించగాను 11,506.66 కోట్లను ప్రతిపాదితమైంది. వైఎస్ఆర్ 9 గంటల ఉచిత విద్యుత్ సరఫరా కోసం 4,525 కోట్లు, ధరల స్థిరీకరణ నిధి కింద 3,000 కోట్లు, విపత్తు నిర్వహణ కింద 2,000 కోట్లకు పైగా కేటాయిస్తున్నట్లు మంత్రి సత్యనారాయణ పేర్కొన్నారు. వైఎస్ఆర్ పీఎం పంటల బీమా పథకం కింద 1,163 కోట్లు, ఆక్వా రైతులకు విద్యుత్ రాయితీ కోసం 475 కోట్ల రూపాయలు కేటాయించినట్లు వెల్లడించారు. ఈ ప్రభుత్వం రైతు కుటుంబాలకు అండగా ఉంటుంది. ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు, రైతులు తాము పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించినప్పుడే ఈ రంగం మనుగడ సాగించడానికి అవకాశం ఉంటుంది. దీని కొరకు ప్రస్తుత బడ్జెట్ నందు 3,000 కోట్ల రూపాయలు ప్రతిపాదించడం జరిగింది. అగ్రికల్చర్ మిషన్ ఎప్పటికప్పుడు రాష్ట్రంలో వ్యవసాయ పరిస్థితులను సమీక్షిస్తూ రైతు సమస్య పరిష్కారానికి వేదికగా ఈ మిషన్ పనిచేస్తుంది. విపత్తుల సహాయనిధి, దీని కొరకు బడ్జెట్ లో 2,000 కోట్లు ప్రతిపాదించడం జరిగిందని, ప్రకృతి విపత్తుల సహాయనిధి వేరే అవసరాలకి మళ్లించబోమని చెప్పని తమ ద్వారా తెలియజేస్తున్నాం. ప్రధానంగా వ్యవసాయం మరియు అనుబంధ రంగాల మౌలిక వసతుల కల్పనకు రాష్ట్రీయ వికాస్ యోజన పథకం ద్వారా అన్ని అవకాశాన్ని సద్వినియోగపరచుకోవడం జరుగుతుంది. ఈ పథకం అమలు కోసం 341 కోట్లు బడ్జెట్ నందు ప్రతిపాదితమైంది. రైతులకు రాయితీ విత్తనాలు సరఫరా నిమిత్తం బడ్జెట్ నందు 200 కోట్ల రూపాయలు ప్రతిపాదించడం జరిగింది. వ్యవసాయ యాంత్రీకరణ, వ్యవసాయాన్ని ఆధునికించడం ప్రభుత్వ బాధ్యత. ఈ పథకం కింద 440.05 కోట్లు ప్రతిపాదించడం జరిగింది. పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం అనే సహజ వ్యవసాయ విధానాన్ని భారీ స్థాయిలో అమలు చేయడం జరుగుతుంది. ఈ విధాన అమలుకు పరంపరాగత కృషి వికాస్ యోజన పథకం కింద 91.31 కోట్లు ఖర్చు చేయాలని ప్రతిపాదన జరిగింది. 2019-20 సంవత్సరంలో రైతుల సంక్షేమం మరియు వ్యవసాయ విభాగాల అభివృద్ధి కొరకు రెవెన్యూ వ్యవస్థ పద్ధతి కింద 12,280.14 కోట్లు, క్యాపిటల్ వ్యయ పద్ధతి కింద 230.28 కోట్లు ప్రతిపాదించడం జరిగింది. మా ప్రభుత్వ మత్స్యకారుల సంక్షేమానికి మరియు మత్స్యరంగ సమగ్ర అభివృద్ధి కట్టుబడి ఉంది. కోస్తా మత్స్యకారుల సముద్ర చేపల వేట నిషేధ కాలంలో జీవనభృద్ధి ఇచ్చి మొత్తం ఒక కుటుంబానికి 4,000 రూపాయల నుండి 10,000 పెంచడం జరుగుతుంది. వ్యవసాయానికి కేటాయింపులు, ప్రతిపాదనలు ఘనంగా ఉన్న ఈ బడ్జెట్ రైతులకు మేలు చేయాలని ఆశిద్దాం.